యూపీలోని రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ అభ్యర్థి అజం ఖాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి జయప్రదపై నోరు పారేసుకున్నారు. ఆమె అసలు రూపాన్ని పసికట్టడానికి మీకు 17 ఏళ్లు పడితే తనకు 17 రోజులు పట్టినట్టు తిట్టిపోశారు. అజం ఖాన్ విమర్శలపై జయప్రద మండిపడ్డారు. సోదరుడుగా భావిస్తే ఆయన ఇంతకు దిగజారాడారని ఇక ఎంతమాత్రం ఉపేక్షించరని వార్నింగ్ ఇచ్చారు. యూపీలోని రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ అభ్యర్థి అజం ఖాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి జయప్రదపై నోరు పారేసుకున్నారు. ఆమె అసలు రూపాన్ని పసికట్టడానికి మీకు 17 ఏళ్లు పడితే తనకు 17 రోజులు పట్టిందంటూ నిండు సభలో అసభ్యకరంగా దూషించారు. అజం ఖాన్ విమర్శలపై జయప్రద మండిపడ్డారు. సోదరుడుగా భావిస్తే ఆయన ఇంతకు దిగజారాడని ఇక ఎంతమాత్రం ఉపేక్షించరని వార్నింగ్ ఇచ్చారు. 17 दिन में पहचान गया कि इनके नीचे का जो अंडरवेयर है वो खाकी रंग का है. मैं 17 दिन में पहचान गया. आपको पहचानने में 17 बरस लगे. आपको याद होगा कि 2009 में उन्हीं के पार्टी में मैं प्रत्याशी थी और पार्टी में होते हुए भी पार्टी के जो और अखिलेश कोई मुझे समर्थन नहीं किया था. जब मेरे ऊपर इस तरह की टिप्पणी आजम खान साहब को ये आदत है, आदत से मजबूर है ये. अगर ये नहीं करता है तो ये नई बात होगी, लेकिन बात ये है कि इसके स्तर किस तरह का गिर गया है कि ये संविधान को लोकतंत्र के ऊपर दर्जा उड़ा रहे कि ये कभी सुधरेगा नहीं है. कि मैं एक महिला को हम लोग इसको रिपीट भी नहीं कर सकते, इसको वापस हम ये टिप्पणी किया करके हम मुंह से बोल भी नहीं सकते हैं. उस तरह की जबान इन्होंने इस्तेमाल किया है इस बार, तो मतलब हद पार कर दिया. अब मेरा क्षमता खत्म. अब मेरे लिए वो कभी भी भाई नहीं है, कुछ भी नहीं है.